జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం నిర్వహించగా ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. అనంతరం జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు కలవగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులుగా గొల్లపల్లి గౌరవ అధ్యక్షులుగా కొరుట్ల మండలం మాధాపూర్ గ్రామానికి చెందిన దారిశెట్టి రాజేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా అధ్యక్షులుగా గొల్లపల్లి మండలం శ్రీరామునిపల్లె గ్రామానికి చెందిన నేరెళ్ల గంగారెడ్డి సర్పంచ్, ఉపాధ్యక్షులుగా మేడిపల్లి మండలం లింగంపేట గ్రామానికి చెందిన సర్పంచ్ వంగ వెంకటేష్, ఉపాధ్యక్షులుగా మెట్పల్లి మండలం విట్టంపేట గ్రామానికి చెందిన ఆకుల రాజరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జగిత్యాల మండలం అంబార్పేట గ్రామానికి చెందిన గంగాధర్, సంయుక్త కార్యదర్శిగా రాయకల్ మండలము చింతలూరుకు చెందిన అనుపురం శ్రీనివాసు, కోశాధికారిగా బీర్పూర్ మండలం తాళ్లధర్మానికి చెందిన నల్ల మహిపాల్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వారిని అభినందించగా ఎమ్మెల్యేను నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించింది. సంయుక్త కార్యదర్శి అనుపురం శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి కోశాధికారి అధ్యక్షులు దాచే రాజేశ్వర్ వస్తుంది మండల జగిత్యాల జిల్లాలో పట సర్పంచుల ఫోరం అధ్యక్షుని ఎన్నిక ఇలా డాక్టర్ సంజయ్ గారి నేతృత్వంలో జరిగింది. ఇదేగా కూడా ఇంతకుముందు చాలామంది కూడా నేను అధ్యక్షుడంటే నేను అధ్యక్షుడని ఎవరికి పడితే వాళ్ళు అధ్యక్ష పదవిని స్వీకరించి పేపర్ల మీద వేసుకుంటా ఉన్నారు. ఇది కాకుండా టీఆర్ఎస్ సర్పంచ్ దాదాపు 381 గ్రామాలు ఉంటే 350 మంది టీఆర్ఎస్ సర్పంచ్లు ఉన్నారు. వారి తరఫున 18 మండలాల నుంచి ఒక్క మండల అధ్యక్షుడు వచ్చి 18 మండలాల అధ్యక్షులు కలిపి ఇక్కడ సర్పంచుల ఫోరంను ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో ఇలా మొట్టమొదటిగా గంగారెడ్డి గారిని అధ్యక్షులుగా నన్ను గౌరవ అధ్యక్షునిగా పెట్టుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులందరినీ 2 వయస్ ఉపాధ్యక్షులు, అలాగే ఒక ప్రధాన కార్యదర్శి, ఒక సంయుక్త కార్యదర్శి అందరూ కూడా ఉండడం జరిగింది. ఇప్పటి నుండి ఈ యొక్క కార్యవర్గం అంతా కూడాను ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా మినిస్టర్ గారి ఆదేశానుసారం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క ఆదేశానుసారం ఈ యొక్క కార్యవర్గం అంతా కూడా నడుచుకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికకు జగిత్యాల జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా ఎన్నికైన గంగారెడ్డి గారికి, గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన దారిశెట్టి రాజేష్ గారికి, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గంగాధర్ గారికి, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన వంగ వెంకటేష్, అదేవిధంగా ఆకుల రాజిరెడ్డి గారికి, వీళ్ళందరినీ సమన్వయపరిచి ఎలక్షన్ సజావుగా ఏకగ్రీవంగా జరిపిన సరంగాపూర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులైన శ్రీ రాజేందర్ రెడ్డి గారికి, కొడిమేర మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులైన పుల్లగొట్టు కృష్ణారావు గారికి, ఇతర మండలాల సర్పంచుల ఫోరం అధ్యక్షులందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. వాస్తవానికి ఈ జిల్లా ఫోరం ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఎప్పుడో ఎన్నుకోబడాల్సింది ఉండింది. సంవత్సరం దాటిపోయింది, సంవత్సరంన్నరైంది సర్పంచులు గెలిచి ఎక్కడికక్కడ మండల సర్పంచుల ఫోరంలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంలో కొంతమంది ఆదరాబాదరాగా ఏర్పాటు చేసి మేమే అధ్యక్షుడు మేమే అని చెప్పి అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు లేదా అధికారుల వద్దకు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో నేను చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా కానీ దాదాపు 85-90% మంది సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నవాళ్ళు. గులాబీ కండా వేసుకొని మా కోసం, నా కోసం, గౌరవ మంత్రివర్గ ఈశ్వరన్న గారి కోసం, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి కోసం, మా రవిశంకర్ పైసా కోసం, రమేష్ అన్న కోసం అహర్నిశలు కృషి చేసి
अदे विधा आ तरवा जगह एन कल एमपीटी मंडल अद्यक्ष सहकार संघाल पार्टी अभ्यर्थ गेल इतम सर्पंच जी वीर प्रातिध्य वह गत संवर कल्ला यह सर्पंच फोरम एर्पट तरह गौरव मुख्यमंत्री गार सर्पंच तरह गौरव मुख्यमंत्री गार एनू लेने विधा चरत्र इकतम सर्पंच महेन्द्र रेडी वाले गत इर मुफ संवस राजकीय कृष्णाराव गार मलेश मैं यूड़ा इंदो इत डबूल सदर्भाल ग्राम इंका चिना ग्राम पैस्थिते चला अद्वान उड़ेना अति चिना ग्राम मन ट्रैक्टर अवनिवे जो दी तो सर्पंच बाध्यता दा तो इवा रेप अडवां टेक्नजी तो अटे सेल फोन विविध ग्रमाल अभिवृद्धि पनल यानी खर्चल जम इवी राव चाड़ी लोन सर्पंच सतोष का उन्ो अंत सर्पंच विषयानी मैं निजर्ग सर्पंच चाल सारे जरिए एप्कू इक हेडक्वार्टर में उठाबी नैन मिगता एमएलए मंत्रीगार वास्तव चेपाले क्रोत चट रेवेन्यू चटने क्रोत चट विषयानी गौरव कलेक्टर गारोड़ जरिए अधिकार विषय में प्रतिपक्ष नेता सीनियर उड़ा अर्थम चुस्काल अर्थम मैं क्रोत चटी विधुचे को पेपर वर्क मंदिर सर्पंच चवराने वाले सेक्रेटरी 90% मंद रिक्रूट काबी पेपर वर्क अटे कागत वर्क खर्चा सर रायको अला तपन जगने तप ना सर्पंच विधु दुर्वेदी कोई सारू अभियोग को मंदे दाँ मन ये प्रभुत्ना यह अधिकार उपेक्षा కానీ అనుకోకుండా కొన్ని జరుగుతున్న వాటిల్లో తప్పకుండా సర్పంచల పక్షాన ఉంటాం ఈనాడు సర్పంచలకు ఉన్న అధికారాలు ఎవరికి కూడా లేవు మరి అదే విధంగా ఇదే సందర్భంలో తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి కొన్ని సమస్యలు ఏవైతున్నాయో అవి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల పట్ల ఏదైతే శ్రద్ధ వహించి ఇన్ని అభివృద్ధి పథకాలు తీసుకొస్తుందో మరి సర్పంచులు కూడా ఇంత ముందు చెప్పినట్టు చాలా ప్రెషర్ ఉన్నా గానీ మీరు చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఒక్కసారి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా మీ వెంట మేము ఉండి తప్పకుండా పని చేస్తాం డిఫరెంట్ గా రాంద్రాలు వచ్చే కాలంలో మాకు కూడా మళ్ళీ కొన్ని నిధులు వస్తాయి ఈ చిన్న గ్రామాల సర్పంచులు కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు తెలుసు తప్పకుండా మొన్న కలెక్టర్ గారికి నిధులు వస్తే ఆ చిన్న గ్రామాలను కొంత ఆదుకోవడం జరిగింది వాళ్ళ ట్రాక్టర్ కానీ ప్రతి దాంట్లో నిధులు ఇవ్వడం జరిగింది రేపటి నాడు చిన్న గ్రామాల సర్పంచ్ మీరు మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా జిల్లా నాయకులుగా మీరు చెప్పండి దయచేసి రేపటి నాడు తప్పకుండా మళ్ళీ నిధులు వస్తాయి మాకు కానీ జడ్పీకి కానీ మండలి కానీ వస్తే తప్పకుండా గ్రామాలలో మేమైతే ఎమ్మెల్యేస్ తప్పకుండా ఆ సర్పంచ్లకు కూడా నిధులు ఇస్తాం మీకు కూడా అన్ని విధాల పూర్తి సహాయ సహకారం ఉంటాయి మీరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఇచ్చే పథకాలను ఇప్పుడు ఎట్లా చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం మనం చూసినాం పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఈ సర్పంచులందరూ కూడా కొత్తగా ఎన్నిక కాబడి నిజంగా చెప్పాలంటే ఒక ఇంటికి ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళి ఉంటే ఒక 15 రోజులు 12 రోజులు ఎట్లా కష్టపడుతున్నారు అట్లా ఆ నెల రోజులు కష్టపడి గ్రామాలలో ఉన్న 30 సంవత్సరాల చెత్తంతా తీసిపారేసి ప్రతి సందు ఒక పచ్చటి చెట్లు ఉండే విధంగా చేశారు ఇదకా చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు ప్రతి వీధిలో లైట్లు కూడా వెలిగేటట్టు చేశారు స్తంభాల నుంచి ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి ఇంకా ముందు ముందు కూడా తప్పకుండా ఈ ప్రభుత్వ సహకారంతో మీరు ఇంకా బాగా చేస్తారని చెప్పి ఆశిస్తూ మా సహకారం ఉంటుంది తెలియజేస్తూ మరొకసారి సోదరుడు గంగారెడ్డి గారు ఈరోజు ఎలక్ట్ అవడం అభినందనీయం గంగారెడ్డి గారికి మా ఉత్తరాధ్యక్షు రాజేష్ గారికి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి ఉపాధ్యక్షులు రాజిరెడ్డి గారికి వెంకటేష్ గారికి మా కోశాధికారి మైపాల్రెడ్డి గారికి అందరికీ మండల సంఘ సభ్యులందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు పాత్రికేయ